తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారు బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో గల బాలాపూర్లో మహాగణపతి విగ్రహాన్ని మండపాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ హిందూ బంధువులందరినీ ఏకతాటిపై తీసుకొచ్చిన ఉత్సవం వినాయక చవితి, స్వాతంత్ర్యోద్యమంలో విఘ్నేశ్వరులను నిలబెట్టి సామూహిక పోరాటం దిశగా బాలగంగాధర తిలక్ అడుగులు వేయించారని డాక్టర్ లక్ష్మణ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందల శ్రీరాములు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బుక్క నరసింహారెడ్డి, కులన్ శంకర్ రెడ్డి, కార్పొరేషన్ అధ్యక్షులు చెంకుపల్లి వెంకటరెడ్డి, బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ మహిళా అధ్యక్షురాలు చించెట్టి మమత ఆనంద్, మీర్పేట ప్రజాప్రతినిధులతో సహా బీజేపీ బీజేవైఎం మహిళా మోర్చా నాయకులు, బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. గణేశ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ప్రారంభించినటువంటి సామూహిక వినాయక చవితి ఉత్సవాలు మొత్తం ఈరోజు దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ వినాయకుని యొక్క ఉత్సవాలు భాగ్యనగర్ను ఆకర్షిస్తూ ఉన్నాయి. స్వాతంత్ర ఉద్యమ సందర్భంలో బాలగంగాధర తిలక్ గారు ప్రజల్లో దేశభక్తిని నిమ్మడింప చేయడానికి, స్వాతంత్ర ఉద్యమానికి ఊపిరి పోయడానికి ఆనాడు ఈ వినాయక పండుగ ఉత్సవాలు సామూహికంగా నిర్వహించాలని చెప్పి ఆ రోజు ముంబైలో పూణెలో తలపెడితే ప్రజలందరూ కూడా చైతన్యవంతులై